విజ్ఞానమే ఉంటుంది. గ్రామం పేరు చెప్పేసి ఏదైనా ఇంకో మాట దాని మీద చెప్పేది ఉంటే చెప్పేసి అక్కడతో ఆ గ్రామం మాట పక్కన పెట్టేసి మార్గ విజ్ఞానమే ఉంటుంది అక్కడ. ఇక్కడ ఎలా ఉందో తెలుసునా, ఇక్కడ బ్రహ్మ విజ్ఞానం తప్ప ఇంకా ఏమీ లేదు ఇక్కడ. ఆ బ్రహ్మ ఇల్లాంటిది అల్లాంటిది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని మొదలుపెట్టి ఆ బ్రహ్మస్వరూపమును నిరూపించడం తప్పిస్తే ఇంకా ఏమీ చెప్పట్లేదు. కాబట్టి అంటే ఏమిటి, గ్రామస్వరూపమే నిరూపిస్తున్నారు తప్పిస్తే గ్రామానికి వెళ్లే దారి ఏమీ చెప్పట్లేదు అన్నట్టుగా ఉంది ఇది. కాబట్టి నువ్వు చెప్పిన దృష్టాంతంలో అలా ఉండదు. ఇక్కడ మీకు అర్థమవుతుందండి లాజిక్. కాబట్టి ఇక్కడ బ్రహ్మ విజ్ఞానం మినహాయించి ఇంకా మరొక సాధనము వెళ్లే ఉపాయం మార్గాన్ని చెప్పిన విధంగా సాధనాంతరాన్ని బ్రహ్మత్వాన్ని పొందాలి అన్నప్పుడు మరో సాధనం అవసరమైతే అటువంటి సాధనాంతరాన్ని ఉపదేశించాల్సిన సందర్భం ఉందా లేదా? మరి ఉంది కదా, మరి ఏమీ చెప్పట్లేదే. సాధనాంతర విషయమైన విజ్ఞానము ఏమీ ఉపదేశించబడతలేదు, కేవలము బ్రహ్మ గురించే చెప్పబడుతోంది. దాన్ని చేరేటువంటి సాధనం ఏది చెప్పబడటలేదు. దాన్ని బట్టి ఏం తెలిసింది, వీడు కొత్తగా చేరక్కర్లేదు, ఆల్రెడీ బ్రహ్మయే అయి ఉన్నాడు అని మనకి స్పష్టమైంది. ఒకడు అరుగు మీద కూర్చుని ఏడుస్తున్నాడు, బోరుమని ఏడుస్తున్నాడు. ఏమని, నేను మా ఇంటికి చేరుకోవాలి, నది దాటి మా ఇంటికి చేరుకోవాలి అని ఏడుస్తున్నాడు. చీకటి పడిపోతోంది, నాకేమో ఏమీ ఉపాయం లేదు, నేను మా ఇంటికి చేరుకోవాలి, నది దాటాలి అని ఏడుస్తున్నాడు. అది వాళ్ళిల్లే, వాడు కూర్చున్నది వాళ్ళిల్లే, మరి వాడు అలా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఉన్నాడు భంగి ఎరుగుతుంది కదా, అది పుచ్చుకుని ఉన్నాడు, అందుకోసం ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే పెద్ద కోల, అందరూ చెప్పి చూశారు, నీ మొహం ఇది మీ మీ ఇల్లే రాయిదని చెప్తే కాదు, నేను నది మా ఇంటికి నది దాటితే, వాడికి ఎంత ప్లాన్ ఉందో, నది దాటితే కానీ ఇల్లు రాదు, యజ్ఞం చేస్తే కానీ బ్రహ్మ దొరకదు అన్నట్టు. సో నది దాటి వెళ్ళాలి నేను అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అప్పుడు ఒక తెలివైన వాడు ఏం చేశాడంటే, మీరు అలా చెప్తే విండువాడు, నేను దానికి ఉపాయం చూపిస్తానండి అని వాడిని చేపట్టుకుంటా మీ ఇంటికి నేను తీసుకెళ్ళండి. మరి నది దాటించండి, నేను దాటిస్తా కానీ నీకెందుకు, అది థ్యాంక్స్ అండి అని వాడి వెంట వీడు తడబడుతూ బయలుదేరతాడు. బొంగు మీద ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న నది అక్కడికి ఒక 4 అడుగులు తీసుకెళ్లి ఆ నదిలో పడవలో కొంత కూర్చోబెట్టి ఆ పడవలో 2-3 సార్లు ఇలా గిరగిరా తిప్పి ఓ 2 నిమిషాలు అయిన తర్వాత అవతల గట్టుకు చేరే దిగు అంటాడు. అని వీడు దిగుతాడు. అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా నడుపు మీద కూర్చోబెడతాడు. అమ్మయ్యా మా ఇల్లు చేరుకున్నాం రా దేవుడా అని వెళ్ళి అక్కడే ఒక మంచం వేసి ఉంటుంది, దాని మీద వెళ్ళి పడుకుని నిద్రపోతాడు. అది మన బ్రహ్మప్రాప్తి కూడా అలాంటిది, అదే సంగతి. కాబట్టి గ్రామము గంతా దృష్టాంతం నువ్వు ఇక్కడ చెప్పకు అని అంటున్నారు మా వాళ్ళ. సో ఉక్త కర్మాది సాధనాపేక్షం బ్రహ్మ విజ్ఞానం పరప్రాప్తౌ సాధనముపదిశ్యతే ఇతి చేత్. అక్కడ పూర్వపక్షం పూర్తయింది, నా మళ్ళీ ఇంకో పూర్వపక్షం. ఈ పూర్వపక్షం అంటాడు అలాగేం కాదు, దృష్టాంతం సరిపడింది. ఎలాగైతే మార్గ విజ్ఞానోపదేశ దృష్టాంతము గ్రామము గంత ఆ దృష్టాంతం ఎలాగుందో అది సరిపడింది. నువ్వు సరిపడలేదు, నువ్వంటే సరిపడలేదు, సరిపడింది. ఎలాగంటే వీడు బ్రహ్మేం కాదు, వీడు బ్రహ్మను చేరుకోవడం తర్వాయే. అంచేతనే బ్రహ్మను చేరుకోవాలంటే ఊరికే బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం అని తెలిసేసుకుంటే చాలదు. బ్రహ్మను చేరుకోవడానికి కర్మ మార్గ విజ్ఞానం తెలుసుకుంటే సరిపడుతుందా? సరిపడదు, వీడు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ ఇలాగా అలాగా అని తెలిసేసుకుంటే పూర్తవ్వదు, వీడు కర్మ చేసుకోవాలి. ఆ కర్మ అనే సాధనం ఉన్నది, ఆ సాధనాన్నే వేదం చెప్పింది. ఇక్కడ చెప్పకపోతేనేమి, ఇంతకు ముందు చాలా చెప్పింది. కాబట్టి ఆ కర్మ చెప్పినది కదా, ఉక్త కర్మాది కర్మ ఉపాసన రెండు ఉన్నాయి సాధనాలు. ఆదిశబ్దం చేత ఉపాసన బోళ్ళు ఉన్నాయి ఇవన్నీ. ఈ సాధనాలను పట్టుకుని వాటిని చేసుకుని ఆ కర్మాలను చేసుకుంటూ ఆ ఉపాసనలు చేసుకుంటూ దానికి బ్రహ్మ విజ్ఞానాన్ని కూడా జోడించుకుంటే అప్పుడు మార్గ విజ్ఞానానికి ప్రయాణాన్ని జోడిస్తే వీడు లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా వీడు ఆ పరప్రాప్తి అంటే పరమ ఆప్నోతి అన్నారు కదా, ఆ పరబ్రహ్మను వీడు పొందుతాడు. కాబట్టి సాధనోపదేశం ఏం లేదన్ను వరకు బ్రహ్మ విజ్ఞానంతో పాటుగా సాధనోపదేశము అంటే కర్మ ఉపాసనలు అనే సాధనముల యొక్క ఉపదేశము కూడా ఉన్నది కదా. ఇది చేత నా లేదు నిత్యత్వాన్ మోక్షస్య ఇత్యాదినా ప్రత్యుక్తత్వాత్.
నువ్వు ఈ ప్రశ్న మళ్ళీ మొత్తం కొత్తగా తీసుకొచ్చావు, దీనికి అంతకీ సమాధానం ఇంతకు ముందే చెప్పాము అక్కడ కర్మకాండ దగ్గర చెప్పారు, ఇక్కడే శిక్షావళి దగ్గర చెప్పారు ఇదంతా. ఎలా అక్కడ నేను సంగ్రహంగా చెప్పేస్తున్నాను, అదేమంటే చూడు అక్కడ చెప్పిన కర్మలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకోసం ఉద్దేశింపబడిన కర్మలు కావు. నేను పరిచ్ఛిన్నుడైన జీవుడను, నాకు ఈ కామన ఉంది, ఈ కామన తీరాలంటే ఏం చేయాలి అని వాడు అడిగాడు. వాడిని రాగి అని అంటారు. రాగి అంటే ఇత్తడి రాగి, ఆ రాగి కాదు రాగము గలవాడు అని అర్థం. సో ఈ రాగి వచ్చి నాకు, నేను ఐ వాంట్ టు గో టు హెవెన్ ఆర్ ఐ వాంట్ టు గెట్ ప్రమోషన్, నాకు ఈ కామన సిద్ధించాలి, ఏం చేయాలో చెప్పండి అని అడిగాను. అడిగితే వీడు చెప్పాడు, ఈ కామనలు వేస్తాయా, నీ స్వరూపం బ్రహ్మ అని చెప్పాడు అనుకోండి, వాడు ఏమంటాడో తెలిసిన, నువ్వు ఎక్కడ దొరికావయ్యా నాకు, నువ్వు చెప్తావా నేను ఇంకో చోటకు పోమంటావా అంటే, సరే ఫోన్లో వీడు వచ్చిన వాడు రాక రాక ఓ శిష్యుడు వస్తే వీడిని ఒక్కడిని ఎలా వదులుకుంటావు అని చెప్పి, సరే అలా కూర్చోవాలి చెప్పి వాడికి, నువ్వు దుర్గా పాఠం రోజు పారాయణ చేసుకో, పారాయణ చేసుకుంటే నీకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పాడు. వాడు ఇంటికి వెళ్ళి పారాయణ చేసుకుంటాడు. అసలు వీడు చెప్పవలసుకున్నది ఏమిటంటే, నీ స్వరూపం బ్రహ్మయ్య, ఇటువంటి కామ్యకర్మలను ఊరికే చేసుకోకూడదు, కామ్యకర్మల్ని మనం ఎక్కువ చేయకూడదు, వీలైనంతలో కామ్య గృహస్థులకి తప్ప ఏవో కొన్ని కామ్యకర్మలు, సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు, వనప్రస్థ జీవితం గడిపేవాళ్ళు, సన్యాసులు, సన్యాసుల గురించి చెప్పడం అనవసరం, సో బికాస్ దే ఆర్ సపోజ్ టు నాట్ టు ఫాలో ఎనీ కామ్యకర్మ ఎట్ ఆల్. సో వాళ్ళకి కామ్యకర్మల్ని పక్కన పెట్టాలి క్రమక్రమంగా అని అలా ఉపదేశించాల్సిన మనిషి వీడు. కానీ ఆ ఎదరవాడు రాగి కనుక, రాగము కలవాడు కనుక వాడికి ఓ కర్మను ఉపదేశించాడు. అలాంటి కర్మలు అవన్నీ అవన్నీ నువ్వు తీసుకొచ్చి బ్రహ్మ విజ్ఞానంతో ముడిపెట్టకు అని అక్కడ నిరూపించారు. తర్వాత ఇంకొకటి చెప్తున్నారు, నిత్యత్వాన్ మోక్షస్య. మోక్షవాదులందరూ కూడా ముక్తకంఠంతో అంగీకరించే పాయింట్ ఏమిటంటే, మోక్షం నిత్యము. మళ్ళీ ఇవాళ మోక్షం వచ్చి రేపోయి దాన్ని మోక్షం అంటారు. స్వర్గానికి ఇవాళ వెళ్ళి మళ్ళీ తర్వాత మళ్ళీ తయారయ్యాడనుకోండి, దాన్ని మోక్షం అంటారా? దుబాయ్ వెళ్తాడు, వెళ్ళేసి వారం రోజుల్లో మళ్ళీ వాపసు వచ్చేసాడు అనుకోండి, ఏమిటి లాభం? వాడు ఎంత డబ్బు తీసుకొస్తాడు, ఏమి తీసుకున్నాడు, పట్టుకెళ్ళింది కూడా ఖర్చు పెట్టేసుకుని వచ్చేస్తాడు, అలాగ లాభం లేదు. అక్కడ ఏదైనా కొంతకాలం ఉండాలి. ఇంకా మోక్షం అయితే, ఇంకా అది పెర్మనెంట్ అయితేనే మోక్షం, లేకపోతే ఎందుకంటే స్వర్గాదులు ఉండనే ఉన్నాయి కదా. ఇదేదో మోక్షం అంటే స్వర్గానికి వెళ్ళడం రావడం కంటే ఇదేదో సుపీరియర్ అని కదా దీంట్లో ప్రవేశిస్తా. కాబట్టి మోక్షవాదులందరూ కూడా అంగీకరించే పాయింట్ ఏమిటంటే, మోక్షము అంటే సంసార విముక్తి, అది నిత్యము అని అంగీకరిస్తారు. నువ్వు ఈ మోక్షము వీడి స్వరూపం కాదు, వీడు కర్మచేతన ఈ మోక్షాన్ని సంపాదించుకున్నాడు అని నువ్వంటే, యత్ కృతకం తద్ అనిత్యం, ఏది కర్మ సాధ్యమో, ఏది నువ్వు ఎఫర్ట్ చేసి సంపాదిస్తావో అది తప్పకుండా కొంతకాలం అయ్యేప్పటికీ చేజారిపోతుంది. ఎంతకాలం ఉంటుంది అనే పాయింట్ ఆ ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎఫర్ట్ తక్కువైతే తక్కువ కాలం ఉంటుంది, ఎక్కువైతే ఎక్కువ కాలం ఉంటుంది. సో కాబట్టి కర్మసాధ్యము మోక్షము అని నువ్వు అనడానికి వీల్లేదు. కర్మసాధ్యము, కర్మసాధ్యము అంటే అచీవ్డ్ బై ఎఫర్ట్ అని అర్థం. కర్మ ఉపాసనల చేతన మనం అచీవ్ చేసుకునేది అయితే మటుకు అది అనిత్యమైపోతుంది, అనిత్యమైతే మోక్షమే కాదు. కాబట్టి కర్మలకి ఆత్మస్వరూపంతో ఏమీ సంబంధం లేదని, అది కేవలము అజ్ఞాన అవస్థ ఉంది, అవన్నీ వర్తిస్తాయని, కనుక కర్మ సాధ్యమైనది మోక్షం కాదని, ఈ విషయాలన్నీ మేము చాలా ఎలాబొరేట్గా ఎప్పుడో చెప్పున్నాం, కాబట్టి అవి ఒకసారి గుర్తు చేసుకో. శృతిశ్చ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ ఇది కార్యస్థస్య తదాత్మత్వం దర్శయతి. సో ఇంతే కాకుండా శృతి కూడా ఎలా బోధిస్తోంది మనకి, ఈ శృతి ఇక్కడే శృతి ఏమని బోధించింది, తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అని బోధించింది. సో ఈ కార్యమును, కార్యము అంటే ఇంద్రియములు, దేహము, మధ్య మాంసము, దీన్ని కార్యము అన్నాం. ఇది సమష్టి వ్యష్టి రెండును. సో ఈ వ్యష్టి తీసుకోండి, ఈ వ్యష్టి కార్యమును సృష్టించి, సమష్టిని సృష్టిస్తే వ్యష్టి కూడా సృష్టింపబడ్డట్టే, సృష్టించి తత్ సృష్ట్వా దీనిని సృష్టించి దాంట్లో ఆ పరబ్రహ్మ ప్రవేశించినది అని సృష్టి శృతి చెప్పింది. ఇప్పుడు కార్యమునందు అంటే దేహేంద్రియ మనస్సంఘాతమునందు ఉన్నది ఎవరంటారు, ఎవళ్ళు ప్రవేశించారో వాళ్ళు. గృహంలో ఎవరు ఉంటారు, గృహప్రవేశం చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే యుద్ధంలో ప్రవేశించింది ఎవరు, పరబ్రహ్మ. ఇప్పుడు ఉన్నది ఎవరు, జీవుడే. ఒకవేళ నువ్వు జీవుడు అనుకున్నా,
ఈ జీవుని యొక్క యథార్థ స్వరూపము పరబ్రహ్మే అయి ఉండాలి. తదాత్మత్వం దర్శయతి. సో ఈ తదాత్మత అంటే ఈ జీవుడు వస్తుత బ్రహ్మీభూతుడే, బ్రహ్మస్వరూపుడే అనే విషయాన్ని ఆ ప్రవేశ శృతి మనకి స్పష్టంగా బోధిస్తోంది. కాబట్టి శృతి చెప్పినటువంటి దాన్ని బట్టి కూడా మనం తీసుకోవాలి. కానీ నువ్వేమో నీ స్వంత కల్పన చేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? పైగా మార్గ విజ్ఞానోపదేశమో అది యథార్థమైన దృష్టాంతం కానే కాదు. కాబట్టి ఇగో ఇలాగ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అభయ ప్రతిష్టోపపత్తేశ్చ. చూడండి, అభయం ప్రతిష్టాం విందతే నుంది. యదాహ్యే వైష ఏతస్మిన్ దృశ్యేనాత్మ్యే నిలయనే నిరుక్తే భయం ప్రతిష్టాం విందతే నుంది. అంటే ఎవడైతే తన స్వరూపము తాను ఇంతవరకు అనుకుంటున్నట్టుగా ఒక పరిచ్ఛిన్నమైన జీవుడు కాదనియు, కేవలము దేహాదుల యందు దేహము ఇంద్రియమును మనస్సు బుద్ధి వీటి యందు ఉండే అధ్యాస చేతనే అలాగ తన యందు తాను తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాననియు, తన స్వరూపము పూర్ణమనియు ఎవడు తెలుసుకుంటాడో వాడు స్థితిని, పూర్ణ స్థితిని కలిగి ఉంటాడు. ఆ స్థితిలో భయమునకు, కామన కూడా ఇంకో సందర్భంలో చెప్పారు, ఇక్కడ భయాన్ని గురించి చెప్తున్నారు. ఆ స్థితిలో ఇన్సెక్యూరిటీకి, ఫియర్కి అవకాశమే లేదు అని చెప్పారు. దాన్ని అభయ ప్రతిష్ట అంటారు. అభయ స్థితిలో గట్టిగా నిలిచి ఉండుట. ఈ అభయ ప్రతిష్ట సిద్ధించాలి అంటే వీడు వస్తుత బ్రహ్మస్వరూపుడే అయి ఉండాలి. అది ఎలాగో చెప్తున్నారు. అది సంగ్రహవాక్యం అది అభయ ప్రతిష్టోపపత్తేశ్చ వివరణ. యది హి విద్యావాన్ స్వాత్మనోన్యత్ న పశ్యతి తతః అభయం ప్రతిష్టాం విందత ఇతి స్యాత్. భయహేతోః పరస్య అన్యస్య అభావాత్. ఈ ఆర్గ్యుమెంట్ మనం చెప్పుకున్నది అక్కడ. దాని ఊరికే ఆయన సంగ్రహంగా మళ్ళీ చెప్తున్నారు. చూడండి, విద్యావాన్ అంటే ఆత్మజ్ఞాని. ఈ ఆత్మజ్ఞాని ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాని ఆత్మస్వరూపము కంటే భిన్నంగా మరి ఒక పదార్థమును దర్శిస్తాడా దర్శించడా? అంటే ఆత్మజ్ఞాని ఆత్మ కంటే భిన్నంగా మరి ఒక దానిని దర్శించడు. నేను మొన్న మీకు ఈ విషయ విభాగము కల్పితము అని మీకు నేను చెప్పాను కదా. కాబట్టి ఆ చిదాకాశం ఉన్నది. ఇప్పుడు మనం, మీరు గమనించండి, నేను ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అలవాటు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక. ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ది లైఫ్ కనుక. చూడండి, ఎక్స్పీరియన్స్ ఉన్నది. మన జీవితం అంతా ఎక్స్పీరియన్స్లే కదండి. సుఖాలను అనుభవిస్తూ ఉంటాం, దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం, అన్ని ఎక్స్పీరియన్స్లే. నిద్రలేస్తే ఎక్స్పీరియన్స్లే. ఈ ఎక్స్పీరియన్స్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏమిటంటే, ఎక్స్పీరియన్స్లో ద థింగ్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ది వన్ హూ ఎక్స్పీరియన్సెస్, అంటే ఎక్స్పీరియన్సర్. సో నేను ఎక్స్పీరియన్సర్ని, ఇది ఎక్స్పీరియన్స్డ్ అనే విభాగము మనకి కనపడుతూ ఉంటుంది. అది ఆ ఎక్స్పీరియన్స్ యొక్క నార్మల్ లక్షణం. మనం ఏం చేస్తాం, ఆ ఎక్స్పీరియన్స్ యొక్క ఈ ఉపరితలంలో సూపర్ఫిషియల్గా కనపడే ఈ విభాగం ఏది కలదో అదే సత్యము అని స్వీకరిస్తాం. అంచేతనే మనకి విభాగము అంటే డివిజను, ఇట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. డివిజన్ ఉన్నంతకాలం భయం తప్పదు. ఎందుకని? ద్వితీయాద్వై భయం భవతి. డివిజన్ ఎక్కడుందో అక్కడ భయం ఉంటుంది. నా చుట్టూ నాలుగు ఉన్నాయంటే ఆ నాలుగింట్లో మూడు నాకు అనుకూలంగా ఉన్నా, ఒకటి నాకు వ్యతిరేకం కావచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళి ఉద్యోగం చేసే చోట పది మంది ఉన్నారంటే మీకు వ్యతిరేకుడు ఎవడో ఒకడు ఉంటాడు. సో మీరు ఒక్కరే మీ సొంత బిజినెస్ నడుపుకుంటున్నారు అనుకోండి, మీకు ఇంకా వ్యతిరేకులు ఎవరు ఉండరు. పోలేండి, ఆ దృష్టాంతానికి అలాగే పెట్టి. సో ద్వితీయాద్వై భయం భవతి. ద్వితీయ వస్తువు ఉంది అంటే భయం తప్పదు. మీరు మోక్షం, వైకుంఠంలో మోక్షం ఉన్నారనుకోండి, వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి మీరు వెళ్ళేప్పటికీ మీ నైబరు, మీ బావమరిది వీళ్ళందరూ అక్కడికి తయారయ్యారు. భయం ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుంది. భయం ఎందుకు ఉండదు? పోనీ వీళ్ళు ఎవరు రాలేదు, అదే అమెరికా నుంచో అక్కడి నుంచో వచ్చారండి, మా వాళ్ళు ఎవరు లేరు అక్కడ అంటే పోనీ మీకు మిగతా వాళ్ళు ఎవరు లేకపోయినా శ్రీ మహావిష్ణువు ఉన్నాడా? చాలు, ఆయనే భయహేతం అయిపోతాడు. జేబీజీలను ఆయనే కదా కిందకు తోసేస్తా, కాబట్టి ఆయనే భయహేతం అయిపోతాడు. ఏ అమ్మగారు ఆయనకి నెగిటివ్ రికమెండేషన్ ఇచ్చే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది. ప్రొవైడెడ్ యు ఆర్ గుడ్ లుక్స్, షీ మే నాట్. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ హర్ గుడ్ లుక్స్, యు మే బి ఇన్ ట్రబుల్. అదే కదండి భయం అంటే. అదేనండి, ఇంకేమిటి? ఇన్సెక్యూరిటీ ఎప్పుడు తప్పదు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేప్పటికీ దెర్ ఈస్ డివిజన్,
అండ్ దెర్ ఈస్ ఫియర్. బట్ సపోజ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ ఎక్స్పీరియన్స్ మ్యాట్రిక్స్ ఏమిటి? మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదండి, వాట్ ఈస్ ది కంటెంట్, దాని మూలధాతు ఏమి? ఎక్స్పీరియన్స్ అంటే అది జ్ఞానాత్మకంగా ఉంటుంది, విజ్ఞాన రూపంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఏ ఎక్స్పీరియన్స్ అయినా విజ్ఞాన రూపంగా, విజ్ఞానం లేని ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? విజ్ఞాన రూపంగా ఉంటుంది. ఆ విజ్ఞానంలో విజ్ఞేయము, తెలియబడేది, విజ్ఞాత, తెలుసుకునేవాడు అనే విభాగం ఉంటుంది. ఇప్పుడు మీరు మ్యాట్రిక్స్ అనేప్పటికీ ఆ విజ్ఞేయము యొక్క స్వరూపమేమి? విజ్ఞేయం ఘటం అనుకోండి, ఘటము యొక్క స్వరూపమేమి అంటే ఘటాకార వృత్తి. ఘటాకార వృత్తి అంటే ఏమిటి? ఘటాకార వృత్తి అవచ్ఛన్న చైతన్యం, ద అవేర్నెస్ కండిషన్డ్ బై ద షేప్ ఆఫ్ ది పార్ట్, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. దెన్ ఎక్స్పీరియన్సర్ అవడు, అహం అనే వృత్తి చేత కండిషన్ అయిన అవేర్నెస్కే ఎక్స్పీరియన్సర్ అని పేరు. సో దిస్ అహం సబ్జెక్ట్, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్, ఎవరి ఎక్స్పీరియన్స్ హ్యాస్ గాట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, సో బోత్ ఆర్ షైనింగ్ ఇన్ దట్ స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ ది రియాలిటీ. దేర్ ఫోర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రియల్, ద మ్యాట్రిక్స్ ఆఫ్ ది డివిజన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రియల్, ద మ్యాట్రిక్స్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ నాన్ డ్యూయల్ దట్ ఎలోన్ ఈజ్ రియల్. ఆ సత్యంలో ఉన్నవాడు వాడు జగత్తుని ఆత్మ చైతన్యము నుండి ప్రకాశించేటువంటి ఒక మిథ్యా అభాసలాగా, సినిమా లాంటిది అలా దర్శిస్తూ ఉంటాడు, వాడికి భయహేతువే లేదు. ఆ విధంగా ద్వితీయ వస్తు అభావ స్థితి యందు మీకు అభయ ప్రతిష్ట కుదురుతుంది, కానీ నేను వేరే ఉన్నాను, బ్రహ్మ వేరే ఉన్నాడు అంటే ఆ బ్రహ్మే నీకు భయమవుతుంది. వేదం స్పష్టంగా చెప్పింది, ఏ బ్రహ్మ నీకంటే భిన్నంగా ఉందని నువ్వు భావిస్తావో ఆ బ్రహ్మే నిన్ను కొంప ముంచుతుంది, ఆ బ్రహ్మే వీడికి భయహేతు అవుతుంది. అంతే, ఆ బ్రహ్మ శాపం ఇచ్చివచ్చు, లేకపోతే ఇంకో దుఃఖాన్ని కలిగించవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో కాబట్టి అద్వైతమే సత్యము అని ఆ విధంగా మనం చూస్తున్నాం. సో భయహేతో పరస్య అన్యస్య అభావాత్, వీడి ఆత్మజ్ఞాని విషయంలో భయమునకు హేతువుగా ఉండే తనకంటే ఉత్కృష్టమైనటువంటి ఇతర వస్తువే లేదు గనుక వీడికి భయ అభయ ప్రతిష్ట పొసగుతుంది. కాబట్టి వీడు వేరు బ్రహ్మ వేరు అనే పరిస్థితే లేదు, వీడు బ్రహ్మరూపుడే, భేదం అనేది లేదు అని ఆ విధంగా వివరిస్తున్నారు. తర్వాత అన్యస్య చ అవిద్యాకృతత్వే విద్యయా అవస్తుత్వదర్శనోపపత్తి. అది తర్వాత, ఇప్పుడు వీడున్నాడండి, వీడికి జ్ఞానాన్ని బోధించారు మీరు. జ్ఞానాన్ని బోధించగానే వాడు తన స్వరూపాన్ని తెలిసేసుకుని సంసార విముక్తి పొందేశాడు. అంటే అర్థం ఏమిటి? ఆ సంసారము అజ్ఞానకృతం అయ్యుంటేనే అలా కుదురుతుంది. ఆ సంసారం యథార్థంగా వీడికి అంటిపెట్టుకుని ఉందనుకోండి, జ్ఞానం చేత ఎందుకు పోతుంది? ఇప్పుడు నా నడ్డు మీద బల్లి ఉందనుకోండి, అయ్యా మీ నడ్డు మీద బల్లి ఉన్నది అని మీరు చెప్పారు, ఓహో అలాగా అనే జ్ఞానాన్ని నేను పొందాను, పోతుంది అది? పోదు, పోదది. అలా కాకుండా బల్లి లేకుండగా బల్లి ఉందని నేను భయపడుతున్నాను అనుకోండి, అప్పుడు మీరు వచ్చి అదే మీరు మా కంగారు లేదు అని చెప్పారనుకోండి, ఆ జ్ఞానం వల్ల బలి పోతుందా పోదా? పోతుంది. బలి పోతుందంటే అర్థం ఏంటి? బల్లి ఉందనే భ్రమ పోతుందని అర్థం. బల్లి ఉండడం అంటే బల్లి ఉందో లేదో, వీటికి దుఃఖాన్ని కలిగించేది బల్లి ఉందనే భావనే. కాబట్టి ఇక్కడ అజ్ఞానం చేతను పోతోంది అంటే అది యథార్థము కాజాలదు. అజ్ఞానం చేతను పోతోంది అంటే అది అజ్ఞానకృతమే అవుతుంది, కానీ యథార్థము కాజాలదు. కాబట్టి ఇక్కడ విద్య చేతను అన్యభావన భేదభావన తొలగిపోతోంది అంటున్నారు కనుక, విద్య చేతను, విద్య అంటే జ్ఞానం, జ్ఞానం చేత తొలగిపోతుంది అంటున్నారు కనుక ఆ భేదభావన అజ్ఞానము చేతను కృతము నిర్మితము అయ్యి ఉండాలి. అజ్ఞానము చేతను నిర్మితమైనటువంటిది అదే పోతుంది జ్ఞానం చేతను అంటే అది యథార్థము కాదు, అవస్తుత్వ దర్శనోపపత్తి. కాబట్టి వీడు చేయాల్సింది ఏమిటంటే తనకు ఉన్న బంధము యథార్థము కాదు అని తెలుసుకునుటయే, అంతే. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా. ఒక ఆయన ఉన్నారు, హీ వాజ్ ఎ ఫ్రెండ్ టు అనదర్ పర్సన్ ఫర్ 10 ఇయర్స్. నేను బహుశా ఇంతకుముందు చెప్పుకుంటాను దృష్టాంతం.
బట్ ఇంపార్టెంట్ కృష్ణ. పదేళ్ళు ఇంకొకళ్ళతోటి కలిసిమెలిసి ఉండేవాడు, ఆ ఒక బాగా ఫ్రెండ్గా ఉండేవాడు. సడన్లీ వన్ ఫైన్ మార్నింగ్ హీ డిస్కవర్డ్ దట్ దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ కరెక్ట్. అవతల వాడు మోసగాడని, ఈ ఫ్రెండ్షిప్ యథార్థం కాదు, ఇదంతా కల్పనే, దీంట్లో సారము లేదు అని డిస్కవర్ చేశాడు. అది పోవటానికి ఎంతసేపు పడుతుంది? ఆ క్షణంలోనే పోతుంది. అది పోవాలంటే వీడేం చేయాలి? అంతకుముందు తనని పట్టేసి ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని పట్టేసి ఉండే ఆ ఫ్రెండ్షిప్ని సర్ఫు విమ్ము వేసి బ్రష్ పెట్టి తోమాలా ఉన్నానా? ఏమక్కర్లేదు. నేను ఈ ఆసక్తిని తప్పుగా పెట్టుకున్నాను, ఈ ఆసక్తి సరికాదు అని తెలుసుకుంటే అప్పుడే పోయింది అంతే. అది వందేళ్ల నుంచి ఉన్నా అంతే. భయం వీడికి పదేళ్ల నుంచి భయం ఉందండి. నేను అలాగే ఒక కేసు చూశాను. ఒక వ్యక్తి తెల్లవారుజామున పాలు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ మన రాజకీయ చైతన్యము కలిగినటువంటి ప్రజలు స్థాపించిన విగ్రహాన్ని చూసి జడుసుకుంది ఆవిడ. ఆ విగ్రహం చూస్తే ఒక చోరులాగా భాషించింది ఆ విగ్రహం. ఎందుకంటే అదేదో చాలా భయంకరంగా ఉంటున్నాయి విగ్రహాలు, ఎక్కడ మనిషిని పోలి ఉండవు. అది మామూలుగా వెలుతురులో చూస్తేనే అది ఎవరా అర్థం కాదు. కింద రాయాలి పెద్ద పేర్లతో, రాజీవ్ గాంధీ అని రాస్తే కానీ తెలియదు. అంత అవమానం అదే కానీ ఇంకొకటి లేదు. ఈ విగ్రహాలు పెట్టడం అంత అవమానం అదే కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే అది రాజీవ్ గాంధీ అనే సంగతి తెలియదు. మీరు మా అల్వాలు వచ్చేప్పుడు చూసి ఉండాలి. దాంట్లో ముసలి కల ఉద్ది తప్పిస్తే అతనిలో ఉండేటువంటి అతను శోభగా ఉండేవాడు. అదేమీ లేదు విగ్రహాన్ని. కింద రాయాలి, కింద రాసి పెద్ద అక్షరాలతో రాస్తే ఓహో అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అనుకుని ఆ తర్వాత పోలికలు ఏమైనా చూసుకోవచ్చు, ఏమైనా కనపడితే. ఎనీవే అలాంటి విగ్రహాన్ని ఒకదాన్ని పాలు తెచ్చుకుంటూ వెళ్ళినప్పుడు 5 గంటలకు చీకటి చీకటిగా ఉంటే అది చూసి దడుచుకుంది ఆవిడ. ఆవిడకేమో ఒక్కసారిగా బెదిరి అయిపోయింది. ఆ బెదురు పట్టేసుకుని ఆవిడ మంచం పట్టింది. ఆవిడ మంచం పడితే నేను నాతో చెప్పారు వాళ్ళు, నేను వెళ్ళాను. ఏమో భయపడ్డాను, జడుచుకున్నారు, ఎప్పుడు జడుచుకున్నారు, ఎక్కడ జడుచుకున్నారు అని నేను ఇన్వెస్టిగేట్ చేశాను. అడిగితే ఆ పాలకు వెళ్ళిందండి ఈవిడ, ఆ వచ్చిన తర్వాత నుంచి ఇలా అయిపోయిందంటే. నేను అమ్మ మీరు పాలకు వెళ్ళినప్పుడు ఏం చూసే ఏమైనా చూశారా అంటే, అవునుండే గుర్తొచ్చింది నాకు పాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోరుని నేను చూశాను, అది చూసి జడుచుకున్నాను. అప్పుడు నేను చెప్పాను, అమ్మ చోరుడు కాదు ఆయన, ఆయన మన రాజకీయ నాయకుడు. మీరు చోరుడు వచ్చేలాగా అది మీరు పొరపడ్డారు, చోరుడు కాదు అది, విగ్రహం అది అని చెప్తే, ఓ సరే ఆ విగ్రహమే నేను చూసి జరుచుకున్నానా, అవునమ్మా అంటే వెంటనే ఆవిడకి భయం పోయింది. లేచి కూర్చుని, ఎవరా నాకు ఒక కప్పు కాఫీ తెచ్చి పెట్టండి అని అడిగినాడు. ఎందుకంటే నీరసం మీదట పాపం కాఫీ తీసుకొచ్చారు, పోయిందంతే మరి. కాబట్టి ఈ భయము వాస్తవంగా వచ్చేది బయట నుంచి వచ్చి ప్రవేశించిన భయం ఏం కాదు, ఇది అజ్ఞానకృతం. ఎప్పుడైతే జ్ఞానం చేతన పోయింది అంటే అర్థం ఏమిటి? ఆ భయము యథార్థము కాదు, వాస్తవము కాదు, అది కల్పితము. అన్ని భయాలు కల్పితాలు. ఈ ప్రపంచంలో ఏ భయమైనా సరే కల్పిత భయం తప్ప అది యథార్థ భయమేమీ లేనే లేదు. దాంట్లో ఆత్మస్వరూపానికి అది అచ్ఛేద్యము, అవినాశి. దానికి భయపడాల్సిన సందర్భమే లేదు. మీరు భయపడుతున్నారంటే ఏదో అనాత్మను ఆత్మపై అధ్యారోపణ చేసుకుని అజ్ఞానం చేత మీరు భయపడుతున్నారు కాదు. కాబట్టి ఇక్కడ శాస్త్ర ఏమని ఉపదేశిస్తోంది? నీకు జ్ఞానం చేతన మోక్షం వస్తుందని ఉపదేశిస్తోంది. కాబట్టి జ్ఞానం జ్ఞానం కేవలము ఇంత మాత్రమే పనిని చేస్తుంది. ఏమిటి? అజ్ఞానాన్ని పోగొడుతుంది. కాబట్టి ఆ జ్ఞానం వచ్చి అజ్ఞానాన్ని పోగొడితే వీడికి మోక్షం వచ్చిందనమాట. అంటే అజ్ఞానం వల్ల బంధం వచ్చిందనమాట, జ్ఞానం వల్ల మోక్షం వచ్చింది. అజ్ఞానం వల్ల వచ్చిన బంధము యథార్థ బంధము కాజాలదు. అవస్తుత్వ దర్శనోపపత్తి, కేవలము వీడు నాకు ఏ బంధము లేదు అని తెలుసుకొనుటయే. కాబట్టి వీడు జీవుడు అనబడ్డవాడు, వాస్తవంగా తన యందు జీవత్వాన్ని ఆరోపించి కూర్చున్నాడు తప్పిస్తే వీడు బ్రహ్మస్వరూపుడే. దానికి ఉదాహరణ, తద్ధి ద్వితీయస్య చంద్రస్య అసత్వం యత్ అతైరికేన చక్షుష్మత న గృహ్యతే. సో వీడి జీవభావము, జీవభావమే కదండి సంసారం అంటే, వీడి సంసారము లేక జీవభావము అంటే నానాత్వంతో కూడి ఉన్నటువంటి జీవభావం. వీడి జీవుడు అవ్వాలంటే వీడి చుట్టూ నానా ఉండాలి, లేకపోతే పరిచ్ఛిన్నుడు ఎందుకు అవుతాడు? పూర్ణుడే అవుతాడు. కాబట్టి ఈ వీడి జీవభావము ఇది ఎలాంటిదంటే రెండు చంద్రుల వంటిది. రెండవ చంద్రుడు, ఒక చంద్రుడు వదిలి రెండు చంద్రులు కనపడతాడు వీడి. ఎందుకని? తైమిరిక దోషం చేత, అదేదో గ్లాకోమా ఏదో దోషం ఉండడం చేత రెండు చంద్రుల కింద కనపడతారు. అలాగే వీడికి ఉన్న దోషం ఏమిటంటే
దేహమునందు అనాత్మయైన దేహమునందు ఉండే ఆత్మా భావన చేత వీడికి నానాత్వం భాషిస్తూ ఉంటుంది. వీడికి రెండు చంద్రులు కనపడ్డారు కదా అని వీడి పక్కన నిలబడి ఉన్నటువంటి అతైమిరికునకు ఆ గ్లకోమా దోషం లేనివాడు చక్కటి కన్ను చూపు గలవాడికి రెండు చంద్రులు కనపడతాడండి, కనపడరు. వాడికి ఒక చంద్రుడే కనపడతాడు. వీడు కూడా చక్కగా ఆ కంటికి వైద్యం చేయించేసుకుంటే వీడికి ఒక చంద్రుడే కనపడతాడు. ఇప్పుడు ఆ రెండు చంద్రులు ఉన్నారే ఆ నానా, అది అజ్ఞాన కల్పితమా లేక యథార్థమా? అజ్ఞాన కల్పితం. ఈ కల్పితమైన నానా పోయిందా? వీడికి కన్ను బాగు చేయించుకున్నాడు, కన్ను బాగు చేయించుకుంటే ఒక్క చంద్రుడే కనపడ్డాడు. అరే ఇంతకుముందు రెండు చంద్రులు ఉండి ఇప్పుడు ఒక్క చంద్రుడే ఉందంటే ఇంతకుముందు రెండు చంద్రులు ఉండేవా? ఉన్నట్లు కనబడేవా? ఉన్నట్లు కనబడేవి. కాబట్టి ఆ ద్వితీయ చంద్రుడు అది యథార్థం కాదు. కాబట్టి ఇప్పుడు పోయింది ఏమిటి? అయథార్థమైన ద్వితీయ చంద్రుడు పోయాడు. ఆ యథార్థమైన ద్వితీయ చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అజ్ఞానం వల్ల వచ్చాడు. అంచేతనే జ్ఞానం వల్ల పోయాడు. నిజంగా రెండు చంద్రులు ఉంటే జ్ఞానం వల్ల పోతుందండి, అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జీవుడుగా ఉన్నవాడు కేవలము అజ్ఞాన కల్పిత జీవత్వమేది, వీడు బ్రహ్మస్వరూపుడే. నైవం న గృహ్యత ఇతి చేత్, దీని మీద మళ్ళీ ఓ పూర్వపక్షం, నైవం న గృహ్యత. అరే నువ్వు ఇచ్చిన దృష్టాంతం సరిగ్గా లేదయా? ఎందుకు దృష్టాంతం సరిగ్గా లేదంటే చూడు, ఒక ఆయనకి గ్లకోమా ఉంది అంటే నా నేను ఇచ్చిన దృష్టాంతం సరిగ్గా లేదు నువ్వంటే, నువ్వు ఇచ్చిన దృష్టాంతం సరిగ్గా లేదని నేను అనలేనా? ఏమి నాకు జాతరం నా మాత్రం తప్పు పట్టడం. సో తప్పు పడుతున్నాడు. ఎలాగంటే ఇప్పుడు గ్లకోమా దృష్టాంతం చెప్పావు నువ్వు, అవ్వడు వైద్యం చేయించుకున్నాడు, గ్లకోమా పోతే ఒకే చంద్రుడు కనపడుతున్నాడు. సరే కానీ ఇక్కడ అలా అవ్వట్లేదే, వీడు వెళ్ళి క్లాసులో కూర్చున్నాడు. శృత బ్రహ్మ అంటారు వాడిని, అంటే వేదాంత శ్రవణం చేశాడు అని అర్థం. శృత బ్రహ్మ అంటే క్లాసులో కూర్చున్నాడు, వేదాంత శ్రవణం చేశాడు, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ మామూలే, మళ్ళీ కూరలో ఉప్పు తక్కువ ఏమైనా దెబ్బలాట పెట్టేస్తున్నాడు మళ్ళీ. ఏది మరి ఇంట్లో అంటారు కూడాను, ఏమంటే మరి వేదాంత శ్రవణం చేస్తున్నారని అంటారు, మరి ఇదే ఇలాగే ఉన్నారు మీరు, అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నారు, ఇదేం వేదాంతం అండి అని వాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తారు. వేదాంత శ్రవణం చేసిన దానికి వీడు మళ్ళీ సంసారంలో నానాత్వాన్ని వీడు గ్రహించకూడదే గ్లకోమా దృష్టాంతం ప్రకారం, మరి వీడు గ్రహిస్తున్నాడు. సో నీ దృష్టాంతము కుదరదు. సో నైవం న గృహ్యత ఇది చేత, ఏవం న గృహ్యతే ఇది నా. సో ఆత్మస్వరూపాన్ని బ్రహ్మ ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఇంకా వీడు ద్వైతాన్ని చూడ్డు, ఇంకా బంధాన్ని భావన చేయడు, బంధం వీడికి కానరాదు అనేమీ కనపట్టలేదు. అలాగా ఇంకా బంధమే కొనసాగుతుంది. ఇది చేత అని ఒక శంక. దీనికి అనేక రకాలుగా సమాధానం చెప్పచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చెప్తారు. బ్రహ్మసూత్ర భాష్యంలో ఇది తత్వ సమన్వయ అధికరణంలో ఉంది. శృత బ్రహ్మలో పేరు పదప్రయోగం చేశారు అక్కడ. ఇప్పుడు శృత బ్రహ్మ, శృత బ్రహ్మ అంటే వేదాంతం క్లాసులు బాగా అటెండ్ చేసి శ్రవణం అది చేశాడని అర్థం శృత బ్రహ్మ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మామూలు సంసారం యథాప్రకారంగానే నడిపిస్తున్నాడండి. ఆ కోపము, ఆ లోభము, ఆ లౌభ్యం అన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఎవరికి ఏమి వెదల్చడు కూడా వెదల్చడు. ఇంట్లో వాళ్ళని ప్రాణం తీస్తున్నాడు. అదేమిటండి వేదాంతం అంటే మరి అలా ఎందుకు చేస్తున్నాడండి? మరి అంతేనండి, ఆ వేదాంతం బ్రహ్మజ్ఞానం వల్ల ఏదో అయిపోతుందని మీరు అన్నారే, అలా అవదండి అని అది పూర్వపక్షం. మరి ఏమవుతుంది? దానికి ఏదో ఉపాసన కర్మ జోడించాలి, అప్పుడే ఫలం వస్తుంది. వీడు అదేం చేయలేదు, అది చేతనే ఆ జ్ఞానం వల్ల ఏం కాలేదు అని పూర్వపక్షం, పెద్ద పూర్వపక్షం. దీని మీద సిద్ధాంతాన్ని అక్కడ విస్తారంగా చెప్పారు. ఇక్కడ టెక్నికల్గా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు భాష్యకారులు టెక్నికల్గా మాట్లాడతారు. టెక్నికల్గా అంటే రిలేటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. టెక్నికల్ కూడా అవసరమే కదా, లాజిక్ కూడా యుక్తియుక్తంగా ఉండాలండి. యూ షుడ్ నాట్ సెపరేట్ రిలీజియన్ ఫ్రమ్ లాజిక్ ఫ్రమ్ సైన్స్ అండ్ ఫ్రమ్ ఫిలాసఫీ. ఎప్పుడైతే రిలీజియన్ని మూడింటి నుంచి సెపరేట్ చేసుకుంటూ పోయారో మీరు, ఆ రిలీజియన్ అది నెయ్యిని మూత పెట్టి 1500 తర్వాత చూస్తే ఏమవుతుందో అలా అయిపోతుంది. అది ముక్క వాసన వేసేస్తుంది అంటారే, అలా అయిపోతుంది. రిలీజియన్ ఎప్పుడు అలా సెపరేట్ చేయకూడదు. రిలీజియన్ అంటే కేవలము విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విశ్వాసం మీద ఆధారపడి దాన్ని మూఢ విశ్వాసం స్థితికి వెళ్ళిపోకుండా అది పవిత్రంగా నిలబడదు. రిలీజియన్ అవసరం మనకి, వీ నీడ్ రిలీజియన్, బట్ ఇట్ షుడ్ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ దీస్ త్రీ, ఫ్రమ్ ఫిలాసఫీ, ఫ్రమ్ లాజిక్ అండ్ ఫ్రమ్ సైన్స్. హే చాలా ఇంపార్టెంట్ అది.
లోకంలో అందరూ అలా చేయట్లేదు అని అంటే లోకం విషయం అలాంటి పెట్టండి. దిస్ ఈజ్ హౌ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ అండర్స్టాండ్. సో ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ టెక్నికల్గా సమాధానం చెప్తున్నారు, చాలా లాజిక్గా సమాధానం చెప్తున్నారు. అంటే అనుగ్రహం ఉన్నప్పుడు ఇంకో రకంగా కూడా సమాధానం చెప్తారు. కాదురా, నువ్వు శ్రవణం చేసావు అంటే ఇంకో చోట చెప్పిన సమాధానం నేను సంగ్రహంగా చెప్తున్నాను. నువ్వు శ్రవణం చేసావు కానీ నీ వాసనలు ఉన్నాయే, ఈ శ్రవణ జ్ఞానము నీకు వంటబట్టడానికి అడ్డం వస్తున్నటువంటి వాసనలు ఉన్నాయి. ఇప్పుడు ఒకడు నీరసంగా ఉన్నాడు, బక్కచిక్కున్నాడు కదా అని వారికి 2500 క్యాలరీస్ భోజనం పెట్టేసేసి బలవంతంగా తినిపించేసి, అమ్మయ్యా వీడి శరీరంలోకి 2500 క్యాలరీస్ మేము పంపించేసాము, వీడి ఇంకా బలవంతుడైపోతాడు అని మీరు అనుకుంటే, వాడు అరగంట లోపల వామిటింగ్ చేసుకుంటాడు. ఎందుకని? వాడికి అది ఇమడదండి. ఎందుకు ఇమడదు? ద సిస్టమ్ ఈజ్ నాట్ రెడీ. అలాగే వీడు నిద్ర లేచేడంటే కామనలు, వైరాగ్యం అనేది అసలు కంట్లో కలికానికి కూడా లేదు వైరాగ్యం. వీడు వేదాంతం అన్నాడు, బ్రహ్మ విదా ఆత్మోతి పరం అని. ఏమవుతుంది? ఏమీ అవదు, గోడ కొట్టు వంతిలాగా అయిపోతుంది ఆ వేదాంతం. అది వాళ్ళు దృష్టాంతంగా పెట్టి ఈ వేదాంతం వల్ల ఉపయోగం లేదు అంటే అదేమీ దృష్టాంతం, అలా చేయకూడదు. కాబట్టి అది ఆహారం తింటే బలం రాదన్నట్టుగా ఉండేది. కాబట్టి సిస్టము సరిగ్గా ఉండి ఆహారం తీసుకుంటే బలం వస్తుంది. కానీ అలాగే వీడి యొక్క మనస్సులో జ్ఞానం ఉదయించాలి. ఆ మనస్సు అంతా ఎలా ఉందంటే కుళ్ళు నిండిపోయి ఉంది, సూయరేజ్ కెనాల్ లాగాను ఆ మనస్సు. దాంట్లో రాగాలు ద్వేషాలు ఇవే వీరు. దాంట్లో ఆత్మ బ్రహ్మ అంటే వాడికి ఏమర్థం అవుతుంది? వాడు ఆత్మ పూర్ణం అంటే వాడేమో మారుతి గారు కొనుక్కుందుకు వెళ్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఆత్మ పూర్ణం అంటే వాడికి ఏమర్థం అవుతుంది? ఆత్మ పూర్ణం కాదు కాబట్టి వాడు గడ్డాలు ఏమడిపడుతున్నాడు. అలాగే ఎవరిలో పోయారని దుఃఖిస్తూ ఉంటారు. వాడి దగ్గరికి వెళ్ళి ఆత్మ పూర్ణమమ్మా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనంద స్వరూపం అని చెప్తే చుట్టుపక్కల వాళ్ళు బరబర ఇచ్చుకెళ్ళి బయట విసిరేస్తారు. నేను ఈ సలహా ఇచ్చిన వాడిని అలా చెప్పకూడదు, ఎప్పుడూ చెప్పకూడదు. దుఃఖంలో ఉన్నవాడికి వేదాంతం బోధించకూడదు. ఎందుకంటే దుఃఖము మనస్సుకి ఒక తమో గుణాన్ని ఆపాదించేస్తుంది, జడత్వాన్ని ఆపాదించేస్తుంది. ఆ మనస్సు ఏమీ అర్థం చేసుకోలేదు. కాబట్టి దుఃఖంలో ఉన్నవాడికి ఆ దుఃఖం ఉపశమించేందుకు చక్కటి ఫిల్టర్ కాపీ ఇస్తే కొంత ఆ దుఃఖం ఉపశమిస్తుంది. అలాంటి పని ఏదో చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాని, అశోచ్యానన్వ శోచస్వం అని చెప్పకూడదు. అశోచ్యానన్వ శోచస్వం ఎప్పుడు చెప్పాలంటే వాడు ప్రసన్నమైన మనస్సుతో వచ్చి, ఏ దుఃఖాలు అవి పెట్టుకోకుండా ప్రసన్నమైన మనస్సుతో వచ్చి, అయ్యా నాకు మీరు ఏదైనా జ్ఞానాన్ని ఉపదేశించండి, నేను నేర్చుకుంటాను అనే శ్రద్ధతో వస్తే అప్పుడు చెప్పాలి. అంతేగాని ఎవరో పోయేటప్పుడు వెళ్ళి అశోచ్యానంలో శోచస్వం అనే పుస్తకం తీసుకుని పారాయణ ఈ టీవీల్లో చేస్తూ ఉంటారు. అంతా అజ్ఞానం, ఏమీ సందర్భం ఏముండదు. ఏదో భగవద్గీతలో ఏదో చెప్పారని చెప్పేసి చేయడం. 8వ అధ్యాయం చదివారంటే కొంత శోభ, పోలండి ఏదో చేస్తారు. సో కనుక ది ఐడియా ఈజ్ శృత బ్రహ్మణోపి అని ఆ పూర్వపక్షానికి నేను ఈ విధమైన సమాధానం చెప్పాను. కానీ శంకరులు అలాంటి సమాధానాన్ని ఇక్కడ చెప్పట్లేదు. నేను చెప్పిన సమాధానం కొంత మనకు అనుకూలమైన సమాధానం చెప్పాను, అది నేను ఇంకో చోట చదివాను కాబట్టి చెప్పాను. ఇప్పుడు దీనికి టెక్నికల్ సమాధానం చెప్తున్నారు. ఏమనుంటున్నారో చూడండి. సుషుప్త సమాహితయోహ అగ్రహణాత్, అంటే వాడి శంక ఏమిటంటే, చూడు శాస్త్ర శ్రవణం చేసినా కూడా ద్వైతమును అంటే భేదమును, ద్వైతము అంటే భేదము, నానాత్వము, ప్లూరాలిటీ, దానిని వీడు గ్రహిస్తూనే ఉన్నాడు కదా. గ్రహించడం అంటే అర్థం చేస్తున్నాడు, అలాగా భావన చేయడం, అలా తెలుసుకోవటం, అలాగే గ్రహిస్తూ ఉన్నాడు కదా అని శంక. దానికి సమాధానం చెప్తున్నారు, గ్రహిస్తూ ఉన్నాడు కదా నువ్వు అన్నావే, గ్రహించని సందర్భాలు కూడా ఉన్నాయి, వాటిని చూడు. ఇప్పుడు గ్రహించే సందర్భం ఒకటి ఉందండి, ఏమిటి? భేదమును గ్రహిస్తున్నాడు వీడు, అది చూపించి భేదాన్ని గ్రహిస్తున్నాడు కనుక అభేదమును తెలుసుకున్నట సంభవం కాదు అని నువ్వు అలాగే అడ్డంగా వచ్చావు. నేనంటాను, వీడు భేదాన్ని, వాడే ఈ శోకాళ్ళ అజ్ఞానే భేదమును దర్శించని స్థితులు ఉన్నాయి, అది ఎందుకు రైట్ కాకూడదు? కాబట్టి ఎక్కడ సుషుప్త, ఈ భేదాన్ని నిద్రలో గ్రహిస్తున్నాడు వీడు? లేదు. సమాహిత, మనస్సు ఏకాగ్రం చేసి ధ్యానంలో కూర్చున్నాడు. అసలు మీ వీడు ధ్యానంలో కూర్చునే అలవాటు లేడు వాడు అనుకోండి పోనీ. వాడి దృష్టాంతం చెప్పాలంటే, మీరు బ్యాంకుకి వెళ్ళి 1000 రూపాయలు డ్రా చేస్తారు,
వెయ్యి రూపాయలు డ్రా చేస్తే వాడు పది రూపాయలకంత పూర్వం అలా ఇచ్చేవారు డబ్బుకు విలువ ఉన్నప్పుడు. ఇంకా ఇప్పుడు ఏదో ఇస్తున్నారు, 10,000 డ్రా చేశారు, 10,000 డ్రా చేస్తే వాడు 100 రూపాయలు కట్టిచ్చాడు. అది మీరు లెక్క పెడుతున్నారు. లెక్క పెడుతున్నప్పుడు మీరు ద్వైతాన్ని దర్శిస్తారా? ఎన్నడూ దర్శించారు. మీ మనస్సు సమాహితం అయిపోతున్నారు. ఇట్ గెట్స్ పర్ఫెక్ట్లీ కాన్సన్ట్రేటెడ్. ఏం ఒప్పుకుంటారో ఒప్పుకోరా, పోనీ అవుతుందని అనుకోండి. సో అది లెక్క పెడుతున్నప్పుడు ఆ ధనమే ఉంటుంది. ధనాన్ని లెక్క పెట్టేవాడు ఉండడు, లెక్క పెట్టబడే నోట్లు ఉండవు, కేవలము లెక్కే ఉంటుంది. కౌంటింగ్ ఎలోన్ ఈజ్ దేర్. దేర్ ఇస్ నో కౌంటర్, దేర్ ఇస్ నో కౌంటెడ్, ఓన్లీ కౌంటింగ్ ఈజ్ దేర్. దాన్నే సమాధానము అంటారు. మనస్సు యొక్క ఏకాగ్రత వచ్చేస్తుంది. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు మీరు ద్వైతాన్ని దర్శించరు. అప్పుడు పక్క వాళ్ళు వచ్చి వీడిని బాగా డిస్టర్బ్ చేస్తే అప్పుడు వాడు ఆ రివరీలోంచి బయటకు వచ్చి కోప్పడతాడు. ఏదో నేను ఏదో పనులు ఉంటే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేశారు, పుస్తకం చదువుతూ ఉంటారు అప్పుడు అంతే. కాబట్టి తెలివిగా ఉన్నప్పుడు, ఏకాగ్ర స్థితి, మనస్సు యొక్క సమాధాన స్థితి ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు ద్వైతాన్ని దర్శించరు. అలాంటి అనుభవం అందరికీ ఉంది. నిద్రావస్థలో ద్వైతాన్ని దర్శించట్లేదు. కాబట్టి ద్వైతాన్ని దర్శిస్తున్నారు కాబట్టి సత్యం అని నువ్వంటే, ద్వైతాన్ని దర్శించటం లేదు కాబట్టి అసత్యం అని నేనంట, అప్పుడేం చేస్తాను అది అని ఎంత టెక్నికల్గా వచ్చారో చూడండి. తర్వాత సుషుప్తే అగ్రహణం అన్యాసక్తవదితి చేత్ నా, వాడు దాన్ని అదేమిటి సమర్థించుకుంటున్నాడు. సుషుప్తి ఒక్కటే తీసుకున్నాడు, సమాహిత స్థితి పక్కన పెట్టి. అవే అలాగలయో, సుషుప్తిలో వీడు గ్రహించకపోవడానికి కారణము ద్వైతం లేకపోవడం కాదు. సుషుప్తిలో వీడు ఎందుకు గ్రహించట్లేదంటే, అన్యాసక్తవత్, మరో వస్తువు మీద దృష్టి పెట్టినవాడు ద్వైతాన్ని గ్రహించడు. దీన్ని భాగవతంలో దత్తాత్రేయ గీతలో అవధూత గీత అని ఒకటి ఉంది 11వ అధ్యాయంలో. దాంట్లో భాగంగా దత్తాత్రేయ మహర్షి యొక్క ఉపదేశం ఉంది. దాన్ని నేను దత్తాత్రేయ గీత అంటూ ఉంటాను. దట్ ఈస్ ది నేమ్ విచ్ ఈస్ గివెన్ బై మీ. అలా పుస్తకాల్లో ఉందో లేదో నేను గమనించలేదు, ఉంటే ఉంది లేకపోతే లేదు. సో దత్తాత్రేయ మహర్షి ఒక దృష్టాంతం ఇస్తారు. ఇషుకారుడు అని ఒకడు ఉన్నాడు, అంటే బాణాన్ని తయారు చేసేవాడు. ఆ బాణం వంకరగా ఉండకూడదు. బాణం వంకరగా ఉంటే గురి తప్పుతుంది. బాణం పెర్ఫెక్ట్గా ఉండాలి, స్ట్రైట్ లైన్లో ఉండాలి. తర్వాత ఏమో ఆ మొనాది కూడా పెర్ఫెక్ట్గా సిమెట్రిక్గా ఉండాలి. అది తయారు చేసేప్పుడు వాడు ఆ దృష్టి అంతా కూడా దాని మీదే పెట్టుతాడు. సో వాడు ఇషుకారుడు బాణం తయారు చేస్తున్నాడు. దత్తాత్రేయ మహర్షి అటు వెళ్తున్నారు. దత్తాత్రేయ మహర్షి అంటే ఆయన 3 తలలు ఉన్నాయనుకున్నారు. ఆయన ఒక తలే ఉంది, ఉన్న ఒక తలే ఎక్కువైపోయి బాధపడుతుంటే 3 తలలు కూడా ఎక్కడ, ఒకటే తల ఆయనకి. ఊరికే 3 తలలు అన్నది సింబాలిక్ అది. సో ఆయన అలా వెళ్తూ చూశారు వీడిని, ఇషుకారుని చూసి అక్కడ నిలబడ్డారు. నిలబడి వీడు ఎలా చేస్తున్నాడా అని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎంథూజియాజం, మహాత్ములు అలాగే పరిశీలిస్తారు. దీంట్లో తప్పే ఉంది, పరిశీలిస్తున్నారు. పరిశీలిస్తుంటే ఈ లోపల మహారాజు యొక్క ఎంటౌరేజ్ అటు వచ్చింది. మహారాజు గారి ముందు బుల్లెట్ మోటార్ సైకిల్స్ తోటి కార్లు అరడగని ముందు ఈ లోపల మహారాజు గారి మెయిన్ లిమౌజిన్ అండ్ దెన్ ఇంకా వెనకాల బాడీ గార్డ్స్ యొక్క కార్లు, అది వచ్చి అటు వెళ్ళిపోయింది. ఈయన ఇది చూశారు, దత్తాత్రేయ మహర్షి చూశారు. ఇది చూసి ఇషుకారుని చూశాడు. వాడేమీ చెల్లించలేదు, వాడు అలాగే స్థిరంగా ఉన్నాడు. ఆ ఎంటౌరేజ్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన 10 మినిట్స్కి వీడు ఈ బాణాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసి పక్కన పెట్టి చెమట తుడుచుకున్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమో ఇప్పుడు ఇలా ఎవరు వెళ్ళారో గమనించావా అని అడిగాడు మహర్షి. అడిగితే వాడు అన్నాడు, లేదండి అన్నాడు. అంటే ఇప్పుడు మహారాజు గారు ఇటు వెళ్ళారు నువ్వు చూడలేదా అంటే, చూడలేదు ఎందుకు, ఇషుకారుడులాగా ఉండాలిరా అని దత్తాత్రేయ మహర్షి దృష్టాంతంగా ఇస్తారు. సో అన్యాసక్తవత, ఇంకొక దాని మీద ఆసక్తి ఉన్నప్పుడు మిగతా ఏమీ కనపడవు. ఇందాక నేను రూపాయల నోట్లు లెక్క పెట్టడం ఉన్నాను, ఇది అలాంటిదే. మిగతా ఏం కనపడవు. అలాగే నిద్రలో కూడా వీడు మరొక దాని మీద ఆసక్తి ఉన్న సందర్భం అది, అంచేత ఏమీ కనపడటం లేదు. అంతేకాని అసలు ద్వైతమే లేకపోవడం కారణం కాదు అని పూర్వపక్షం. ఇది అర్థమైందండి పూర్వపక్షం. నో, ఆ అర్గ్యుమెంట్ ఒప్పుకోం. ఎందుకో తెలుసిన, సర్వాగ్రహణాత్. ఇప్పుడు అన్యాసక్తుడు ఏదో ఒకదాన్ని గ్రహిస్తూ ఉంటాడు, అసలు నిద్రలో ఏది గ్రహింపబడటలేదు. ఏదో ఒకదాన్ని గ్రహిస్తూ మిగతా దాని నుంచి వీడు మనస్సు వ్యావృతం అయిపోయింది కాబట్టి మిగతాది గ్రహింపబడటలేదు అని కాదు ఇక్కడ. అసలు ఏది గ్రహింపబట్టలేదు కాబట్టి
అగ్రహణము అంటే ద్వైతము యొక్క అగ్రహణము, అది సుషుప్తి అవస్థ యొక్క లక్షణముగా ఉన్నది. కాబట్టి సుషుప్తి అవస్థ 8 గంటలు నిద్రపోతారు మీరు, దాంట్లో ద్వైతం లేదు, 12 గంటలు తెలివిగా ఉంటారు, ద్వైతం ఉన్నది. సో ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు 20 గంటలు నిద్రపోతారు. సో మొత్తం మీద యావరేజ్ అవుట్ చేసినట్లయితే లైఫ్ని, ఓ రోజు లెక్క కాదండి, సెకండ్ షో సినిమాకి వెళ్తే 3 గంటలు నిద్రపోతారు అది కాదు లెక్క, లైఫ్ని యావరేజ్ అవుట్ చేసుకుంటే 50% నిద్రపోతారు, 50% తెలివిగా ఉంటారు రఫ్గా. సో ఈ 50%లో ఉన్న నానాత్వము సత్యము, ఈ 50%లో ఉండే నానాత్వ అభావము అది అసత్యము నువ్వు ఎలా చెప్పగలవు? ఇదే ఎందుకు సత్యం కాకూడదు? జీవితంలో 50% సత్యమా, మిగతా 50% అసత్యమా? హౌ యూ కెన్ సే? మేబీ ఆ 50% సత్యమును, ఈ 50% అసత్యమేమో. దిస్ 50% కన్సిస్ట్స్ ఆఫ్ ద నోన్, ద ఎవర్ చేంజింగ్, రైట్? దట్ 50% కన్సిస్ట్స్ ఆఫ్ ది అన్నోన్ అండ్ ది నౌమినన్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ జనరల్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. ఏ అదే సత్యం, ఇదేందుకు సత్యం కాదు? అదే సత్యం, ఇదే సత్యం అని నువ్వు ఎలా చెప్పగలవు? కాబట్టి గ్రహణము అగ్రహణము అని వల్ల రాకు, ఎందుకంటే సుషుప్తిలో అగ్రహణం ఉన్నది కనుక, నానాత్వము లేదు కనుక సుషుప్తిలో, అదే సత్యము అని స్వీకరించాల్సి వస్తుంది అని ఈ విధంగా చర్చ ఇంకా ఉంది, రేపు కంటిన్యూ చేద్దామండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.